हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल तेलुगु ब्यूटी एंड हेल्थ टिप्स। ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్కిన్ వైటనింగ్ ప్యాక్. చాలా చాలా వైటనింగ్ చేస్తుంది. అండ్ ఈరోజు ఇది ఎలా వర్క్ చేస్తుందో నేను మీకు లైవ్లో చేసి చూపిస్తున్నాను. ఏదైనా క్రీమ్స్ రాయండి, కలర్ వచ్చేస్తారని చెప్తుంటారు, బట్ ఇప్పుడు ఇది నేను ఫేస్కి అప్లై చేసుకొని ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది అనేది మీకు లైవ్లో నేను ఇప్పుడు చూపిస్తానన్నమాట. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఆఫ్టర్ నా రిజల్ట్ చూసినాక మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు ఇది కొంచెం అంతా తీసుకొని ఫేస్ అంతా కూడా పైన మొత్తం నెక్ దగ్గర కూడా చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుందో, డార్క్ సర్కిల్స్ ఉన్నా లేదంటే బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నా, మౌత్ చుట్టూ బ్లాక్నెస్ ఉన్నా కూడా, అన్నిటికీ కూడా అన్నీ కలిపి కూడా ఒకటే సొల్యూషన్ అన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ అంత బాగా రిజల్ట్ ఇస్తుంది. ఇది కొంచెం అంతా తీసుకొని దీన్ని సర్క్యులర్ మోషన్లో చక్కగా మసాజ్ చేసుకోండి. ఫేస్ అంతా కూడా, మౌత్ చుట్టూ అండ్ ముక్కు దగ్గర బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా క్లియర్ చేస్తుంది. చక్కగా నిదానంగా చిన్నగా 5 to 10 minutes పాటు దీన్ని మసాజ్ చేసుకోండి. ఈ క్రీమ్ని ఐస్ చుట్టూ చాలామందికి డార్క్నెస్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు, లేదంటే ఇక్కడ మూతి దగ్గర పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది, ఫోర్ హెడ్లో కూడా బ్లాక్నెస్ ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు అందరూ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. దీన్ని మొత్తం అంతా ఫేస్ అంతా కూడా చక్కగా మసాజ్ చేసుకోండి. చూసారు కదా, నేను చాలా చిన్నగా మసాజ్ చేసుకోండి, మరీ రబ్ చేయొద్దు. నెక్ దగ్గర కూడా చేసుకోండి, బట్ నేను ఫేస్కి మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, చక్కగా నిదానంగా చేసుకోండి. మీరు ఎక్కడైనా పార్టీకి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఫేస్ అంతా బాగా పిగ్మెంటేషన్ ఎక్కువైపోయినా, ఫేస్ అంతా డల్గా డ్రైగా అయిపోయినా, చక్కగా ఈ ఫేస్ ప్యాక్ ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకోండి. అన్ని స్కిన్కి సూట్ అవుతుంది, డ్రై స్కిన్ కానీ, కాంబినేషన్ కానీ, మిక్స్డ్ స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్కి కానీ, అందరికీ కూడా సూట్ అవుతుంది అన్నమాట. మీకు తెలుస్తుందో లేదో, నేను ఇది మసాజ్ చేస్తున్నాను కదా, మొత్తం అంతా అబ్జార్బ్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని అబ్జార్బ్ అయిపోయేంత వరకు దీన్ని చక్కగా 5 to 10 minutes పాటు మసాజ్ చేయండి. మసాజ్ చేసినాక ఒక్క 5 minutes మసాజ్ చేసి 5 minutes ఆగి ఫేస్ని వాష్ చేసుకోండి. నేను ఆఫ్టర్ వాష్ చూపిస్తున్నాను. చూడండి నా ఫేస్ ఎలా ఉంది అని చెప్పేసి. చూసారు కదా, చాలా చాలా నీట్గా ఉంటుందండి ఫేస్ అయితే. డస్ట్ కానీ, ఆ పిగ్మెంటేషన్ కానీ, పొల్యూషన్ వల్ల మన ఫేస్ మీద ఏర్పడిన నలుపుదనం కానీ, మొత్తం అంతా కంప్లీట్గా నీట్గా పోతుందన్నమాట. చూసారు కదా, నా బుగ్గల దగ్గర స్కిన్ ఎంత వైట్నింగ్గా వచ్చిందో. చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు అందుకే నేను మీకు ఫేస్కి పెట్టుకొని మీకు రిజల్ట్ కూడా నేను మీకు చూపించానన్నమాట. అండ్ ఇది పెట్టుకున్నాక మీరు సోప్ పెట్టకూడదు, ఓన్లీ ఏదైనా ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను ఈ స్కిన్ వైటనింగ్ ప్యాక్ అంటే ఏంటో. మీరు బాగా పండిన అరటికాయ తీసుకోవాలి, బాగా మగ్గిపోయి ఉండాలన్నమాట అరటిపాయ. అలాంటి అరటికాయని తీసుకోండి, ఏ అరటికాయ అయినా పర్లేదన్నమాట. ఇలాగా బాగా పండిన అరటికాయ, దీనికి తోడు నేను యాడ్ చేస్తున్నాను నిమ్మరసం. నిమ్మరసం ఒక నిమ్మ చెక్క తీసుకోండి, అంటే 1 tablespoon అరటికాయ గుజ్జులో 1 tablespoon నిమ్మరసం కలుపుకోండి. ఇలా ఈ రెండింటిని ఫస్ట్ మీరు సిద్ధం చేసుకోండి. ఎక్కడైనా పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంత స్కిన్ వైట్నింగ్ మీరు ఏ ఫేషియల్ కూడా రాదండి, అంత బాగా వర్క్ చేసిందన్నమాట. ఇలాగా నేను పండిన దాన్ని ఇలా గుజ్జుగా తీసుకున్నాను అన్నమాట. చూసారు కదా, దీన్ని స్మాష్ చేసుకున్నాను. బాగా పండిందైతే మనకి గుజ్జు బాగా వస్తుంది కాబట్టి దీంట్లో కొంచెమంతా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, కొంచెమంతా నిమ్మరసం యాడ్ చేశాను. 1 tablespoon నిమ్మరసం తీసుకోండి. అండ్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను బేకింగ్ సోడా. మీకు బేకింగ్ సోడా బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. చూసారు కదా, దీని రియాక్షన్ అనేది నిమ్మరసం కలిపితే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మూడింటిని చక్కగా కలుపుకోండి. ఇది చక్కగా ఈ ఫేస్ ప్యాక్ కూడా వైటనింగ్ ఫేస్ ప్యాక్ లాగా మారుతుందన్నమాట. కాసేపటికి ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోయినాక మీరు ఫేస్కి అప్లై చేసుకోవాలి. దాని రియాక్షన్ అంతా కూడా అయిపోవాలన్నమాట, ఆ బబుల్స్ అనేవి అయిపోవాలి. అయిపోయినాక అప్పుడు మీరు ఫేస్కి అప్లై చేసుకోండి, ఓకేనా? చూసారు కదా ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉందో. ఇది ఎటువంటి మేకప్స్ కాదు, గిమిక్స్ కాదండి, నిజంగా మీ ముందు లైవ్లో చేసి చూపించాను. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.